ఏళ్ల పట్టాల పంపిణీని ఎన్నో రకాలుగా అడ్డుకోవాలని ప్రతిపక్ష నాయకులు ఎన్నో రకాల కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏమాత్రం జంకకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కొనియాడారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని నేలకొసిగి వందగల్లు జుమ్మలదిన్నే గ్రామానికి చెందిన ఇల్లు పట్టాల లబ్ధిదారులకు పట్టాల పంపిణీలో భాగంగా తహసీల్దార్ రుద్రగౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల అమలులో భాగంగా అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న చేయూత, జగనన్న ఆసరా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేశారన్నారు. అలాగే వైఎస్ఆర్ జగనన్న కాలనీ పట్టాల ద్వారా ఇళ్లలేని ఆడపడుచులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి రోడ్డు, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఏ ఆడపడుచు ఇబ్బందులు పడకుండా ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నదే జగనన్న లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ప్రత్యేకాధికారి మోహన్ దాస్, సిఐ ఈశ్వరయ్య, ఎంపీడీఓ బంగారమ్మ, ఏపీడీ లోకేశ్వర, ఈఓపీఆర్డీ నరసింహారెడ్డి, హౌసింగ్ ఏఈ ప్రసాద్, ఎస్ఐ ధనుంజయ్, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు మహంతేష్, మండల కన్వీనర్ బెట్టనగౌడ్, మండల నాయకులు నాడిగేని నరసింహులు తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా, తరాలు మారుతా ఉన్నా కూడా, నిరుపేదలు తలదాతలు మాత్రం మారలేదు. ఇంకా ఈ రోజు చెప్తా ఉన్నాను, 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి పుణ్య రోజున కూడా అక్షరాల 31 లక్షల పైచిలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చే ఈ కార్యక్రమంలో అక్షరాల 15,92,000 మంది నేరుగా నా బీసీ అక్క చెల్లెమ్మల పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాడు. ఆ రోజు ఎన్ఆర్ఎస్ వర్కులు ఇవ్వడం జరిగింది, రైతులు రుణమాఫీ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాయంటే నిజంగా ఆ కుటుంబం తప్ప ఎవరు చేయలేదని చెప్తున్నాను. తర్వాత చెప్పుకుంటాడు అన్ని మోసాలు కోర్టులో ఆయనకు అనుకూలంగా ఉన్న జడ్జిలు పెట్టుకొని ఆయన ఇళ్ళ పట్టాలు కూడా పంపిణీ చేయడానికి మనకి సమస్యలున్నారో లేదు చేయడం ఎవరంటే చంద్రబాబు నాయుడు అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన చేసిన పనులన్నీ ఇలాంటివే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరి పేరు వస్తుందో, జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రిగా ఉంటాడు అనే భయం ఆయనలో పుట్టింది. కాబట్టి ఆయన నిజంగా మీ ఆశీస్సులతో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడని ఈ సభాముఖంగా గంటాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా ఉంటే మీరు ధైర్యంగా అర్ధరాత్రి 1 గంటకు కానీ అక్క చెల్లెని చెప్తున్నాను, నా ఫోన్ నంబర్ ఇప్పించుకోండి, మీరు ఎప్పుడన్నా మాట్లాడచ్చు. ఎవరికి భయపడొద్దండి, ఎమ్మెల్యేతో మాట్లాడితే ఏమనుకుంటాడనే ఆలోచన మీరులో పెట్టుకోవద్దండి. అలాగే రైతు సోదరులు చెప్తున్నాను, విద్యార్థులు చెప్తున్నాను, ప్రతి వర్గాలు చెప్తున్నాను, ధైర్యంగా మాట్లాడండి. తప్పు ఉంటే ఎమ్మెల్యే గారు ఇది తప్పు ఉందని చెప్పండి, ఆ తప్పును సర్దిద్దుకునే ఆలోచన